ఎంత మాత్రం సమంజసం. ఇది ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాలి. కరువు ప్రాంతాలైనటువంటి అన్ని ప్రాంతాలు బాగుండాలి. గౌరవ ముఖ్యమంత్రిగా రాయదుర్గంలో మాట్లాడుతూ ఏదైతే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంతాలే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లానైనటువంటి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా ప్రజలు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేటువంటి మాట మాట్లాడు ముఖ్యమంత్రి. ఇక్కడ నీళ్ళ కోసం రాజకీయాలు చేస్తూ రాయలసీమ ప్రాజెక్టులే ఉండకూడదు అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి. ఇక్కడ తను పరిపాలన చేసినటువంటి 10 సంవత్సరాలలో ప్రాజెక్టులపైన ఆలోచన చేసినంటే ఈరోజు ప్రతి జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకి కానీ, హెచ్ఎన్ఎస్ఎస్కి కానీ, వెలుగోడుకు కానీ అన్నిటికీ కూడా ఈరోజు మనకు అఫీషియల్గా వాటర్ అలొకేషన్ జరిగింది. ఆ రోజు 5% కూడా ప్రాజెక్టు కన్స్ట్రక్ట్ చేయకపోగా నువ్వు పరిపాలన చేసినటువంటి 10 సంవత్సరాలలో ప్రాజెక్టులు ఇవ్వడం దండగా అని చెప్పి జిఎన్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ అనేటువంటిది గతంలో రూపకల్పన జరిపిన వాటిని కూడా కొట్టివేసి ఆ జీవోని తొలగిస్తూ హెచ్ఎన్ఎస్ 5 టీఎంసీలకు చాలు అని చెప్పి కుదించి లెటర్ రాసిన నువ్వు, గెండికోట ప్రాజెక్ట్ అసలు అవసరమే పడదు, అది 3 టీఎంసీల ప్రాజెక్ట్ నిర్మిస్తే చాలు అని చెప్పి జీవో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు వాటర్ గురించి కానీ, ప్రాజెక్ట్ గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. మరి అదే గెండికోట ప్రాజెక్ట్ని 20 టీఎంసీలకు పెంచి పోతిరెడ్డిపాడుకుని ఏ రకంగా అయితే 800 అంతకుముందు 7000 క్యూసెక్లు ఉన్నదాన్ని కూడా ఫ్లడ్లో నీళ్లు వాడుకోవాలని చెప్పి 854 అడుగులు చేర్చి 854 అడుగులో కోతిరెడ్డిపాడిని 44000 క్యూసెక్లు డ్రా చేసుకున్న విధంగా ప్రాజెక్టుని కట్టిన రాజశేఖర రెడ్డి గారు, ఆయనను విమర్శిస్తే మీకు పుట్టగతులు ఉంటాయా? మరి 854 అడుగులకు చేరినప్పుడు మాత్రమే 7000 క్యూసెక్లు మాత్రమే అది కూడా చేర్చుకోవచ్చు. 881 అడుగులు చేరినంత వరకు కోతిరెడ్డిపాడిని పూర్తి స్థాయిలో వాడుకోలేదు. 46000 క్యూసెక్లు వాడుకోవాలనంటే 881 అడుగు ఉండాలి. శ్రీశైలం ప్రాజెక్టు 884 అడుగులకు ఉండేటువంటి పరిస్థితి కేవలం సంవత్సరానికి 15 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ 15 రోజులలో ఏ రకంగా రాయలసీమ ప్రాజెక్ట్ని ట్రిబ్యునల్లో అలొకేట్ చేసినటువంటి వాటర్ను కూడా సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు అని చెప్పి తెలియచేస్తున్నా రాజకీయ విమర్శలు చేస్తారు. 854 అడుగులకు చేరేంత వరకు పైన తీసుకోవాలన్నప్పుడు కేవలం 15 రోజులే ఫ్లో ఉన్నప్పుడు మేము ఎస్ఆర్బీసీకి కానీ, ఒక పక్క తెలుగుగా కానీ, చెన్నైకి నీళ్లు ఇచ్చే విషయంలో కానీ, అలకేట్ చేసిన ప్రాజెక్టుకి ఏ రకంగా నీళ్లు కూడా తీసుకునే పరిస్థితి ఉండదు అని చెప్పి తెలియచేస్తున్నా, ఒకవైపు నుంచి గొంతు నుంచుకొని అరుస్తున్నా, దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది కడితే మనం కూడా 800 అడుగుల్లో ఏ రకమైన తెలంగాణ డ్రా చేస్తుందో మనం కూడా పూర్తిగా 15 రోజులు మాత్రమే ఫ్లడ్లో అలకేట్ చేసిన వాటర్ కూడా సద్వినియోగం చేసుకోలేము, అందుద్వారా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్తే వేరే జిల్లాల ఎమ్మెల్యేలతో లెటర్లు రాయించి నీ ఉద్దేశం ఏందో బయట పెట్టుకున్నాం. ఏమన్నా తప్పుందా అందులో? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేసిన వాటిలో ఇంతవరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన మీ స్టేట్మెంట్ ఏందో చెప్పవు. మా కర్మ కొద్ది ఎవరైతే పోతిరెడ్డిపాడును వ్యతిరేకించి ధర్నా చేసిన వ్యక్తి అయితే ఉన్నాడు దేవినేనుమ, ఆయన రాయలసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడతాడు. మరొక పక్క ప్రాజెక్టులే అవసరం లేదు అని మాట్లాడినటువంటి వ్యక్తి ఒక ఆయన ప్రాజెక్ట్, రాయలసీమ ప్రాజెక్టు గురించి ఏమాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తి, రాయలసీమకు సంబంధించిన వ్యక్తి కాకుండా బయట వ్యక్తి సోమిరెడ్డి గారు మాట్లాడతారు. అంటే వీళ్ళిద్దరు అనగా తెలుగుదేశంలో రాయలసీమకు సంబంధించిన లీడర్స్ ఎవరు మాట్లాడరా? ఈ ప్రాంతంలో మేము అలకేట్ చేసిన వాటర్ మాత్రమే వాడుకుంటాము, ఎక్స్ట్రా వాడుకోము, 15 రోజులు ఫ్లడ్లో ఏ రకంగా డ్రా చేసుకోగలుగుతాము, 854 అడుగులు చేరేంతవరకు సుక్క నీరు మాకు రాదు, 854 అడుగులు